हाय फ्रेंड्स, वेलकम टू हनी होम। ई रोज मीकी फ्राक कटिंग स्टिचिंग चूपिस्तान मीकु। मी दग्गर कट्स टाप उंटे गनुक आ टाप तो फ्राक एला कुट्टालो ई वीडियो लो चूपिस्तान मीकु। सिंपल गा ईजी गा ई फ्राक कुट्टुकोवच्चु। मी साइज ड्रेस ओकटि तीसुकोंडि। टाप इदि कलंकारी क्लाथ। नेनु लाइनिंग एम वेयडं लेदु। क्लाथ अयिते मंदंगाने उंटदि, अंदुके नेनु लाइनिंग वेयलेदु। రెండు మీటర్లు తీసుకున్నాను. నేను మొత్తం క్లాత్ చూపిస్తాను, అదిగోండి. ఇది రెండు మడతలు ఉంది. ఇప్పుడు దీన్ని నాలుగు మడతల కింద హోల్డింగ్ పెట్టండి. పైన మనం టాప్ విడిగా కట్ చేస్తాం, కింద విడిగా కుచ్చులు పెడతాం కాబట్టి పైన టాప్ కట్ చేసుకోవాలి. దానికోసం మధ్యలోకి హోల్డింగ్ పెట్టేసి కొద్దిగా వదిలేసాను ముందుకి. మీకు కనిపిస్తుంది అటు సైడ్ వదిలేసాను. ఇప్పుడు నేను షోల్డరు నేను టేప్తోనే తీసుకుంటాను. నా షోల్డర్ వచ్చేసి మీరైతే మీ డ్రెస్తో పెట్టేసుకోండి. 7 ఉంది నాకు, 14 ఉంటే దాంట్లో దాన్ని రెండు భాగాలు చేస్తే ఒక భాగం పెట్టుకోవాలి. 7 పెట్టుకున్నాను. మనం షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో హామ్ హోల్ కూడా 7 పెట్టుకోవాలి. అంత పెట్టేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు 15 ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి. అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి. మనం నెక్ డీప్ కట్ చేయాలి కదా, 2.5 మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నా, 6 పెట్టుకుంటున్నాను. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా 6 పెడుతున్నాను. ఫ్రంట్ ఎప్పుడు 6.5 ఉండాలి, అందుకు మించి కిందకుంటే బాగోదు. అక్కడ కూడా నేను 2.5 ఉందో లేదో అని చూసుకొని అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకున్నాను. స్ట్రైట్గా గీసుకొని మీ ఇష్టం, మీరు ఏదో ఏ డిజైన్ అయినా గీసుకోండి. నేను రౌండ్ పెట్టేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ సైజు డ్రెస్ తీసుకొని మధ్యలోకి హోల్డింగ్ పెట్టేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి, ఇది కాటన్ క్లాత్ కాబట్టి షింక్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువగా క్లాతే పెట్టుకుంటున్నాను. సేమ్ అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి 15 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా గీసేసి అక్కడి నుంచి సైడ్కి కింద వరకు మార్కింగ్ పెట్టేసుకోండి. దీనికి నేను 1.5 అలాగా మీరు మార్కింగ్ పెట్టేసుకోండి. నేను ఈ హ్యాండ్స్ డ్రెస్ కాబట్టి దీనికి పై నుంచి అలా గీసుకొని వచ్చేసాను. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత డ్రెస్ పొడవు చూసుకోండి మీరు. మనం ఆల్రెడీ మధ్యలో కట్ చేస్తాం కాబట్టి మనకి ఇంచుమించు, నేను అది వదిలేసాను డ్రెస్లోకి, ఇక్కడ కట్ చేస్తాం కదా మనం. మీ ఇష్టం, మీరు పొడవు చూసుకొని మీకు ఎక్కువ అనిపిస్తే కనుక కట్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు కట్ చేసేసుకోండి.
ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేస్తున్నా. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నా. మధ్యలోకి హోల్డింగ్ పెట్టేసుకొని 4 మడతలు వేసుకోవాలి. మీ ఇష్టం. మీకు ఫుల్ కావాలంటే ఫుల్, హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్. నేను మోచేతి పై వరకు కట్ చేస్తున్నాను. మార్కింగ్ పెట్టేసుకోండి. పైనుంచి 2.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని, కింద నుంచి సేమ్ 2.5 దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్ట్రేట్గా గీసుకొని, ఇప్పుడు పైనుంచి కింద వరకు క్రాస్గా రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హ్యాండ్స్ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఓపెన్ చేసి చూపిస్తాను. హ్యాండ్స్ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇది మనకి కింద కుచ్చులే పెట్టుకోవడానికి వచ్చేస్తుంది మొత్తం క్లాత్ అంతా. మీకు పొడవు ఎక్కువ ఉంటే కనుక కట్ చేసేసుకోండి, లేదు పర్లేదు అనుకుంటే కనుక ఇది ఉంచేసుకోండి. ఇది పైన టాప్, ఈ హ్యాండ్స్. మిగిలిన క్లాత్లో నెక్ క్లాత్ కట్ చేస్తున్నాను. రౌండ్ తీసేసుకోండి ఇలాగా. సేమ్ అదే క్లాత్ని రౌండ్గా కట్ చేసుకోవడమే ఇలా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. సేమ్ క్లాత్ దారం పెట్టేసుకొని, ఇది బ్యాక్ 1/2 ఇంచ్ కిందకి కట్ చేస్తున్నాను డీప్ కోసం. మీకు ఇంకా డీప్ కావాలండి కనుక మార్కింగ్ పెట్టుకొని సేమ్ ఇలానే కట్ చేసుకోవచ్చు. క్రాస్ పీసులు తీసుకొని వీటిని అటువైపు క్రాస్ ఉండాలి, ఇటువైపు క్రాస్ ఉండాలి. ఇలా పెట్టుకొని కుట్టేసుకోండి. నెక్కి సరిపడా క్లాత్ తీసుకొని హాఫ్ ఇంచ్ వరకు రౌండ్గా కుట్టేసుకోండి. మధ్యలో రౌండ్ తిరగకపోతే కనుక చిన్నగా హోల్డింగ్ పెట్టేసుకొని కుట్టేసుకోండి.
మధ్యలో కుట్టు ఎక్కడైనా సరే క్రాస్ వచ్చినా సరే మళ్ళీ కుట్టుకోవచ్చు నీట్గా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా కావాలంటే లోపలికి హోల్డింగ్ పెట్టేసి కుట్టుకోవచ్చు, లేదు గోటు కింద కుట్టుకోవాలనుకుంటే అలా కూడా కుట్టుకోండి. ఈ విధంగా మిగిలిన క్లాత్ కట్ చేసేసుకోండి. అది ఎక్కువ ఉన్నది ఇది ఎక్కువ ఉన్నది కాబట్టి హాఫ్ ఇంచ్ కట్ చేసేస్తున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని డబల్ మడత కింద మడత పెట్టేసుకోండి. లోపల కూడా మడత వచ్చేస్తుంది. ఇప్పుడు దీని సైడ్ అంటే మనం కుట్టిన దాన్ని పక్కన కుట్టు రావాలి. ఇలా హోల్డింగ్ పెట్టేసుకుంటూ కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉంచుకుంటే ఉంచేసుకోండి, లేదా హెమ్మింగ్ చేసుకుంటా అంటే కనుక మీ ఇష్టం హెమ్మింగ్ చేసుకోవచ్చు. లోపల కూడా నీట్గానే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఇలా క్లాత్ తీసుకొని ధర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి తీసుకొని మధ్యలో పెట్టేసుకొని థ్రెడ్ చుట్టేసుకొని ముడి కింద వేయండి గట్టిగా. వీటిని ఫ్రంట్ నెక్కి పెడతాను. ఈ క్లాత్ క్రాస్ కదండి, స్ట్రేట్ పీస్లు ఇవి. నాలుగు పలకల కింద కట్ చేసుకొని నాలుగు వైపు సమానంగా ఉండేలా కట్ చేసుకొని మీకు ఎన్ని కావాలితే అన్ని ఇలా ధర్మకోల్ బాక్స్ పెట్టేసుకొని టైట్గా ఆ థ్రెడ్తో గట్టిగా వేయండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ తీసుకొని ఇందాక నెక్ క్లాత్ కట్ చేశాను కదా రౌండ్, ఈ ధర్మకోల్ బాల్స్ నేను అక్కడక్కడే పెట్టాను దగ్గరగా కాకుండా దూరం.
దూరంగా పెట్టండి మీ ఇష్టం. మీకు ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి. పైనుంచి నెక్ కుడుతున్నాను నేను, టాప్ లోపల నుంచి కాకుండా ఫ్రంట్ వైపు నుంచే కుడుతున్నాను. థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కింద పెట్టాలి. లైనింగ్ అదే హెమ్మింగ్ చేయడానికి క్లాత్ వేసాను కదా, దాని కింద ఈ థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా, వీటిని పెట్టాలన్నమాట. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మార్కింగ్ పెట్టుకోండి, 1-1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని అక్కడ ఈ థర్మాకోల్ బాల్స్ అన్నీ పెట్టేసుకోండి. ఇలానే నెక్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ దారం బాగా కనిపిస్తుంది కదా మనకి, అక్కడి నుంచి మనం 1/2 ఇంచ్ టైట్గా కుట్టుకోవచ్చు. ఇది చూడండి ఇలా రావాలి అసలే. ఇది చూడండి మళ్ళా దారం ముందుకు వచ్చేసింది. మళ్ళీ మనం పైన ఇంకొక కుట్టు దగ్గరకంటూ వీటిని దారం కనబడకుండా చూసుకుంటూ మళ్ళీ ఒక కుట్టు వేసుకో. ఇలా దగ్గరికి కుట్టుకోండి, దారం కనబడుతుంది కదా, ఇలా కనబడకుండా కొద్దిగా మనం లోపల నుంచి అలా ఇంకొక కుట్టు కుట్టుకోండి. డబల్ కుట్టు కింద వేసేసుకోండి మొత్తం. ఇలా డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ అనేవి పైకి వచ్చేస్తాయి. క్లాత్ అనేది లోపలికి హోల్డింగ్ పెట్టేసి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకొక కుట్టు 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ రౌండ్గా ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసేసుకోండి. రెండు లోపలికే ఉండాలి, మళ్ళా రెండు బయటకు ఉండాలి. అలాగా ఉల్టా వేసుకొని క్లాత్ షోల్డర్ డబుల్ కుట్టుకి వేసేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత లోపలికి ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ తీసుకొని మధ్యలోకి కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఇది మధ్యలోకని మనకు గుర్తుంటుంది.
ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం కట్ చేసుకున్న కుట్టు దగ్గర స్ట్రైట్గా కొద్దిగా కుట్టుకొని అక్కడ సూది దింపి ఇప్పుడు క్రాస్గా తిప్పుకొని నేను డ్రెస్ పైనుంచి హ్యాండ్స్ క్లాత్ పెట్టాను. ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత ఒకవైపు అక్కడ దారం కట్ చేసి ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి క్లాత్ తిప్పేసి మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టి వేయాలి. క్రాస్ ఎటన్నా పోదినా సరే అట్లనే స్ట్రైట్ చేసుకుంటూ ఇంకొక కుట్టు పైనుంచి నీట్గా కుట్టుకోండి. ఇక్కడితో మనకి డబల్ కుట్టు వస్తుంది. దీంతో మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి కింద క్లాత్ 1/2 ఇంచ్ వరకు ఉంది కదా హ్యాండ్స్ది, అక్కడి నుంచి కూడా క్లాత్ సెట్ చేసుకుంటూ కింద అలా నెమ్మదిగా కుట్టుకోవాలి హ్యాండ్స్. మళ్ళీ దారం కట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ 1/2 ఇంచ్ వరకు డబల్ కుట్ రావాలి మనకి. డబల్ కుట్ అంటే ఆల్రెడీ ఒక కుట్టేసాం కదా ఇంకో కుట్టు వస్తుంది అన్నమాట, అది కూడా 1/2 వర్క్. ఫస్ట్ ఒక సైడ్ 2 కుట్లు వచ్చేసినాయి కదా, ఇది 2వ వైపు. షోల్డర్ దగ్గర కట్ చేసేయండి. ఇలా హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ ఇలానే హ్యాండ్ కూడా కుట్టేసుకోండి. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కుచ్చులు పెడతాం కదా కింద క్లాత్ తీసుకొని దీన్ని 2 భాగాలు చేసుకోండి. ఇప్పుడు ఒక వైపుది ఒక పార్ట్ తీసుకొని అక్కడ జాయిన్ చేసి అక్కడ జాయిన్ చేసుకొని మధ్య మధ్యలో 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ క్లాత్ని బట్టి ఎక్కువ ఉండి మీరు అలాగా హోల్డింగ్ పెట్టేసుకొని టేప్తో లేకపోతే మీకు గుర్తుండడానికి 1 ఇంచ్ 1 ఇంచ్ కాడైనా సరే 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కాడైనా 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు అయినా సరే మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ హోల్డింగ్ పెట్టేసుకొని లాస్ట్ వరకు క్లాత్ ఎంత ఉందో చూసుకొని ఆ విధంగా లాస్ట్ వరకు కుట్టేసుకోండి. ఏమనుకోకండి వీడియో సరిగ్గా కనిపించలేదు, ఇక్కడ నేను చెక్ చేసుకోలేదు.
చూసారు కదండి, ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోండి. లేదు పైనుంచి వద్దని మీకు ఇష్టం లేకపోతే లోపల నుంచే రెండు కుట్లు డబల్ కుట్లు కుట్టేసుకోవాలి. ఇలానే కుచ్చులు పెట్టేసుకోండి. ఒకవైపు అయిపోయింది కదా, రెండో వైపు కూడా సేమ్ ఇలానే. ఫస్ట్ కొద్ది కుట్టుకొని అక్కడ ఆపి హాఫ్ ఇంచ్ హోల్డింగ్ పెట్టేసుకొని ఇలాగా ఇంకో వేరే విధంగా కూడా కుట్టుకోవచ్చు. ఫస్ట్ మన మిగిలిన క్లాత్ని ఇలా కుచ్చులు పెట్టేసి కుట్టేసుకొని మన పైన టాప్ ఎంత ఎంతైతే ఉందో అంత టేప్తో చూసుకొని అది టేప్తో కొలుచుకున్న తర్వాత అది ఎంత అయితే ఉందో కుచ్చీలు పెట్టుకున్న తర్వాత అంతవరకు వచ్చే వరకు అలా కుట్టుకొని మనం అలా కూడా ఆ కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత కుడదాం కదా, కుట్టిందని దీనికి డైరెక్ట్గా జాయిన్ చేసేసుకోవచ్చు. క్లాత్ ఉల్టా ఉందో ఎలా ఉందో చెక్ చేసుకొని మరీ పెట్టుకోండి. రెండు ఒకవైపు ఉండేలాగా బయటకే ఉండేలాగా క్లాత్ పెట్టుకునేటప్పుడు రెండు మూడు సార్లు చెక్ చేసుకొని క్లాత్ పెట్టుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత లోపలే నేను రెండు కుట్లు వేసాను, పైన ఇంకా పైన కుట్టేమి వేయలేదు. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి మీకు డ్రెస్ లూజ్ ఎంత కావాలంటే అంత చూసుకొని మీరు టైట్ కుట్లు కూడా వేసుకోండి. షోల్డర్ దగ్గర పట్టుకొని కింద వరకు స్ట్రైట్గా రెండు క్లాతులు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ లాస్ట్ వరకు కుట్టేసుకోండి. డబుల్ కుట్లు వేసేసుకోండి. ఇలా లాస్ట్ వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని డబుల్ కుట్ అనేది కుట్టేసుకోండి. అది మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సైడ్న జాయింట్ చేసేసుకోండి. ఇది ఇంకొక సైడ్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టాము కదా, అలానే దీన్ని కూడా కుట్టేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి పట్టుకో
కట్టుకొని కింద వరకు రెండు క్లాత్లు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ సర్చ్ చేసుకుంటూ కుట్టేసుకోండి. ఇలాగే లాస్ట్ వరకు కుట్టేసుకోండి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇది డబల్ కుట్టేస్తున్నాను నేను. ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి సైడ్ ఉన్నది. మీకు ఇప్పుడు ఉల్టా తిప్పి చూపిస్తాను డ్రెస్. కింద 1/2 ఇంచ్ కుట్టుకోవాలనుకుంటే కుట్టండి, అది అలా ఉందని నేను ఇంకా కింద అలానే వదిలేసాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి.